రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. అలాగే నామినేటెడ్ పదవులు, పార్టీలో చేరికలపై చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేఖ, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల తర్వాత వెళ్తున్నటువంటి ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న హైకమాండ్తో పాటుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహరించవలసిన వ్యూహాలపైన కూడా చర్చించేందుకు హైకమాండ్తో చర్చ జరిపే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా 17 సీట్లు గెలిపే లక్ష్యంగా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే విధంగా ప్లాన్లు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే గెలుపు గుర్రాలకే సీట్లు ఖరారు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన దానిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటుగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో జరిగినటువంటి అనేక అంశాలతో పాటుగా మేడిగడ్డ, అన్నారం, సుందిల లాంటి ప్రాజెక్టుల అవినీతి పైన కాగ్ నివేదికలపైన కూడా హైకమాండ్ కు వివరించే అవకాశం ఉంది. దీంతో పాటుగా నామినేట్ పదవులు కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వ పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన దానిలో నామినేట్ పదవులు చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్లకు ఎవరికి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గ వాళ్ళకి ఇవ్వాలి అన్న దానిపైన ఉండబోతుంది. దీంతో పాటుగా మంత్రివర్గ కూర్పు ఉండే అవకాశం ఉంది. మరో 6 కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అంశంపై కూడా ఢిల్లీ హైకమాండ్ తో మాట్లాడే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల వ్యూహాన్ని రచించేందుకు ఢిల్లీ బాట పట్టారు. రేఖ సాధిక్, అయితే ఈ మధ్య కాలంలోనే చాలా కూడా పార్టీలో చేరికలు అయితే జరిగాయి. బీఆర్ఎస్ నుంచి కానీ లేదా వివిధ పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొత్తగా జాయిన్ అయిన వారికి పార్టీలో ఏదైనా సముచిత స్థానం కల్పించే అవకాశం పైన కూడా చర్చించే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ రేఖ, ఎందుకంటే కొత్తగా పార్టీలు చాలా మంది పార్టీలోకి వస్తున్నా కాంగ్రెస్ పార్టీకి వలసలు పూర్తి స్థాయిలో జరుగుతా ఉంది. అది బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బీజేపీ పార్టీ నుంచి కూడా వలసలు వస్తున్న నేపథ్యంలో వారికి కూడా సముచిత స్థానం కల్పించే విషయంతో నామినేట్ పదవులో గతంలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వాలా లేకపోతే వచ్చేటువంటి వారికి ఇవ్వరా దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. అంతేకాకుండా ఆ సిట్టింగ్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నటువంటి విషయం పైన కూడా ఢిల్లీ హైకమాండ్ తో సంప్రదింపులు కొనసాగే అవకాశం ఉంది. వారికి ఒకవేళ వచ్చినట్టు వారికి ఎటువంటి స్థానం ఇవ్వాలి, వారికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీ పటిష్ట కోసం ఏం చేయాలనిపైన కూడా చర్చించే అవకాశం అయితే ఉంటుందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు మరొకొంతమంది కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్న దరిమిలో ఈ అనేక అంశాలన్నిపైన కూడా ఉండబోతుంది. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వీరి యొక్క బలం కూడా అవసరం పడుతున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఎటువంటి దశ నిర్దేశం ఇస్తుందనిపైన కూడా దానికోసమే రేవంత్ రెడ్డి అయితే వెళ్తున్నట్టుగా కనబడుతుంది. ప్రధానంగా చేరికలపైన కూడా ఇది ప్రధాన చర్చ ఉండే అవకాశం ఉంది. వారి నామినేట్ పదవులు లేకపోతే మంత్రివర్గంలో చోట తదితర అంశాలపైన కూడా చర్చించేందుకు గాను ఈ యొక్క ఢిల్లీ బాట సంబంధించిన అంటే ఢిల్లీ భేటీకి సంబంధించిన అంశాలు ఉండే అవకాశం ఉంది. మల్లికార్జున ఖర్గేతో పాటుగా ఆ కాంగ్రెస్ పెద్దలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే భేటీ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.